ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నగరంలోని రైల్వే స్టేషన్ శివాజీ నగర్లలో శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. డిచ్పల్లి కిల్లా రామాలయం బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నెల 25 వరకు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 2008 డీఎస్సీ అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎంను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. 2008 డీఎస్సీ నోటిఫికేషన్లో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా బాన్సాడ గ్రామీణ మండలం బుడిమి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్, డిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రేమపేరుతో మోసం చేసిన ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా పాల్కొండకు చెందిన అరుణ్ 2022 సైదాబాద్లో ఎస్ఐగా పనిచేశాడు. ఓ కేసు విషయమై స్టేషన్కు వచ్చిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 4 నెలల క్రితం అతడికి వేరే అమ్మాయితో పెళ్లి కుదరడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. సిద్దిపేటలో పనిచేసిన అరుణ్ని అరెస్ట్ చేసినట్లు సిఐ రాఘవేందర్ తెలిపారు. అరుణ్ నూతన ఏసీపీగా బస్వారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రికార్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ నోటీసులను లెక్క చేయలేదు. ఆయనకు 6 సార్లు సామాన్లు జారీ చేసిన ఈడీ ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, అది పూర్తయ్యే వరకు రాలేనని ఆయన తెలిపారు. శనివారం సిబిఐ ప్రత్యేక కోర్టుకు వర్చువల్గా హాజరై కేజ్రీవాల్ మార్చి 1 తర్వాత వ్యక్తిగతంగా విచారణకు వస్తానని తెలిపారు.